హలో ఫ్రెండ్స్, వ్యాపార్ యాప్ కు స్వాగతం. ఈ వీడియోలో మనం వ్యాపార్ యాప్ సహాయంతో ఇన్వెంటరీ లేదా స్టాక్ ను ఎలా సులభంగా మేనేజ్ చేయవచ్చో నేర్చుకుంటాము. ఏ బిజినెస్ కైనా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏ ఐటమ్లకు ఎక్కువ ప్రాఫిట్ ఉందో, ఏ ఐటమ్లు వేగంగా అమ్ముడవుతున్నాయో మరియు ఏ ఐటమ్లు స్లోగా అమ్ముడవుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఇది మీ ఓపెన్ స్టాక్ యొక్క టోటల్ వాల్యూ వంటి ఇతర సమాచారాన్ని కూడా మీకు ఇస్తుంది. వ్యాపార్ యాప్ సహాయంతో మీ స్టాక్ లోగా ఉందని మీకు రిమైండర్ కూడా ఇవ్వబడుతుంది. సరైన సమయంలో ఐటమ్ను రిస్టాక్ చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది. కాబట్టి సమయాన్ని వేస్ట్ చేయకుండా వ్యాపార్ యాప్ను ఉపయోగించి ఇన్వెంటరీను ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకుందాం. మొదట హోమ్ స్క్రీన్ కు వెళ్ళండి. ఇక్కడ 3 టాబ్స్, పార్టీస్, ట్రాన్సాక్షన్స్, ఐటమ్లు ఉంటాయి. స్టాక్ లేదా ఐటమ్ను యాడ్ చేయడానికి మీరు మొదట ఐటమ్స్ టాబ్ను క్లిక్ చేయాలి. పైన గల ప్లస్ బటన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రోడక్ట్ పేజ్ తెరుచుకుంటుంది. ఇక్కడ 2 టాబ్స్, ప్రొడక్ట్స్ మరియు సర్వీస్ ఉంటాయి. మీకు ఆటో పార్ట్స్ బిజినెస్ లేదా రిపైరింగ్ బిజినెస్ వంటి సర్వీస్ బిజినెస్ ఉన్నా, లేదా మీరు డాక్టర్ లేదా లాయర్ అయితే మీరు మీ సర్వీస్ను ఈ టాబ్లో చేర్చవచ్చు. ఇవాళ ఒక ప్రోడక్ట్ యొక్క ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీరు ఐటమ్ పేరులో ఆప్షన్ చూడవచ్చు. ఇక్కడ ఐటమ్ పేరును వ్రాయండి. నేను యోగర్ట్ ను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీరు సెలెక్ట్ యూనిట్ టాబ్ చూడవచ్చు. అంటే ఐటమ్ యొక్క ఏదైనా యూనిట్ ఉంటే మీరు దానిని ఇక్కడ సెలెక్ట్ చేయవచ్చు. బాటిల్స్, బాక్స్, కిలోగ్రామ్స్, గ్రామ్స్, మీటర్ వంటి ఎన్నో యూనిట్లు గల ప్రైమరీ యూనిట్ ను చూడండి. సెకండరీ యూనిట్లు కూడా ఉంటాయి. మీరు మీ ఐటమ్ యొక్క ఏదైనా ప్రైమరీ లేదా సెకండరీ యూనిట్ ను యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుండి యాడ్ చేయవచ్చు, లేదా ఆప్షన్స్ నుండి ఒక న్యూ కన్వర్షన్ రేట్ ను క్రియేట్ చేయవచ్చు. తదుపరి ఆప్షన్ ఐటమ్ కోడ్ లేదా బార్ కోడ్. మీ ఐటమ్ కు ఏదైనా ఐటమ్ కోడ్ ఉంటే మీరు దీన్ని ఇక్కడ యాడ్ చేయవచ్చు. ఇది అన్ని ఐటమ్లను డిఫరెన్షియేట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. కాబట్టి నేను యోగర్ట్ 001ను ఉంచాను. మీకు ఐటమ్ కోడ్ ఏదీ లేనట్లయితే ఈ సెక్షన్ ను బ్లాంక్ గా వదిలివేయవచ్చు. అది సమస్య కాదు. మీరు దీని తర్వాత చూసే సెక్షన్ HSN కోడ్. ఇది వారి బిల్లింగ్ లో GST ఉపయోగించే వారి కోసం. మీరు GST ఉపయోగించకపోతే HSN కోడ్ నింపవలసిన అవసరం లేదు. మీరు GST డీలర్ అయితే ప్రాడక్ట్ యొక్క HSN కోడ్ నింపండి ప్లీజ్. తర్వాతి సెక్షన్ ప్రైసింగ్ డీటెయిల్స్ కు సంబంధించినది. ఇక్కడ మీరు సేల్ ప్రైస్ ఆప్షన్ చూడవచ్చు. ఇక్కడ మీరు అమ్మదలుచుకున్న ప్రాడక్ట్ పై ప్రైస్ ను యాడ్ చేయవచ్చు. తర్వాత టాక్స్ టైప్ ఉంటుంది. 2 ఆప్షన్స్, టాక్స్ ఎక్స్క్లూడెడ్ మరియు టాక్స్ ఇంక్లూడెడ్. మీ సేల్ ప్రైస్ పై టాక్స్ ఆల్రెడీ ఉంటే మీరు టాక్స్ ఇంక్లూడెడ్ ఉపయోగించవచ్చు. మీ సేల్ ప్రైస్ పై టాక్స్ లేకుంటే మీరు టాక్స్ ఎక్స్క్లూడెడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అందువల్ల ఈ ఎగ్జాంపుల్లో మనం టాక్స్ ఎక్స్క్లూడెడ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు తర్వాతి ఆప్షన్ టాక్స్ రేట్ కు సంబంధించినది. మీ ఐటమ్ పై ఏ టాక్స్ రేట్ ఉందో దానిని ఇక్కడ నుండి సెలెక్ట్ చేయండి. అందువల్ల మనం GST అతది రేట్ ఆఫ్ 5% ను సెలెక్ట్ చేసాము. దీని తర్వాత మనం స్టాక్ డీటెయిల్స్ సెక్షన్ కు వెడతాము. మీరు ఐటమ్ యొక్క ఓపెనింగ్ స్టాక్ పెట్టదలుచుకుంటే ఇక్కడ దానిని ఫిల్ చేయవచ్చు. ఇక్కడ మీరు డాటాను ఎంటరింగ్ చేస్తున్న సమయంలో మీ వద్ద గల స్టాక్ క్వాంటిటీని పెట్టవచ్చు. అందువల్ల నేను ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్ టైంలో నా వద్ద 10 యూనిట్ల యోగర్ట్ ఉందని పెట్టాను. నేను 10ని ఓపెనింగ్ స్టాక్ గా పెట్టాను. డాటా అర్థమేమిటంటే ఈ స్టాక్ ఏ డేట్ న ఉంది, అందుకే నేను 28 జనవరి నాడు నా వద్ద 10 యూనిట్ల యోగర్ట్ ఉందని ఫిల్ చేశాను. ఈ భాగం ఫిల్ అయింది. ఇప్పుడు మీరు సైడ్ కు ప్రైస్ పర్ యూనిట్ సెక్షన్ చూడవచ్చు. ఇక్కడ మీరు ఈ స్టాక్ ను ఏ రేట్ కు కొన్నారో దానిని యాడ్ చేయండి. అందువల్ల ఈ ఎగ్జాంపుల్లో నేను 20 రూపాయలు అని వ్రాసాను. నేను 30 రూపాయలు ఇంక్లూడింగ్ టాక్స్ అని వ్రాసినట్లు మీకు గుర్తు ఉంటే అది సేల్ ప్రైస్. అంటే ఇది మనం కొన్న పర్చేస్ ప్రైస్. తర్వాత ఆప్షన్ మినిమం స్టాక్ క్వాంటిటీ.
ఇక్కడ మీరు వ్యాపార స్టాల్ తక్కువగా ఉందని లేదా ఈ క్వాంటిటీలో ఉందని రిమైండ్ చేయాలనుకునే ఐటమ్ యొక్క క్వాంటిటీని యాడ్ చేయవచ్చు. ఈ క్వాంటిటీకి స్టాక్ చేరుకున్నప్పుడు మీకు వ్యాపార నుండి అలర్ట్ వస్తుంది. మీ వద్ద 3 క్వాంటిటీ మిగిలిందని మనం సెలెక్ట్ చేస్తే మీకు అలర్ట్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఐటమ్ లొకేషన్ ఆప్షన్ చూడవచ్చు. ఇక్కడ షాపులో ఈ ఐటమ్ను ఎక్కడ పెట్టారు అని ఫీల్ చేయవచ్చు. దీనివల్ల ఐటమ్ను వెతకడం సులువవుతుంది. ఎగ్జాంపుల్కు నేను ర్యాక్ 12 అని పెట్టాను. ఈ ఇన్ఫర్మేషన్ ను ఫిల్ చేసిన తర్వాత సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. మీరు ఐటమ్ టాబ్ లో ఉండటం యోగర్ట్ స్టాక్ క్వాంటిటీ, సేల్ ప్రైస్, స్టాక్ వాల్యూ చూడవచ్చు. గుర్తుంచుకోండి, మీరు 20 రూపాయలు పర్చేస్ ప్రైస్ గా పెట్టారు, అంటే స్టాక్ వాల్యూ 200 రూపాయలు. ఇప్పుడు మీరు ఒకదాని తర్వాత మరొకటిగా ఎన్ని ఐటమ్లను చేర్చవచ్చని ఆలోచిస్తున్నారు? దీనికి కూడా మన వద్ద ఒక అవకాశం ఉంది. త్వరగా మెనూకు వెళ్ళండి. అక్కడ యూటిలిటీస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీనిలో ఇంపోర్ట్ ఐటమ్స్ ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసే ఆప్షన్ ను చూడవచ్చు. మీ వద్ద ఎక్సెల్ ఫైల్లో చాలా ఐటమ్లు ఉన్నట్లయితే మీరు ఫైల్ ను డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి వ్యాపార్లో అప్లోడ్ చేయవచ్చు. ఒకే షాట్ లో మొత్తం స్టాక్ అప్డేట్ అవుతుంది. మళ్లీ మళ్లీ మీరు ఐటమ్లను యాడ్ చేయవలసిన పని లేదు. డౌన్లోడ్ శాంపిల్ ఆప్షన్ మనకు ఉంది. మీరు శాంపిల్ ను డౌన్లోడ్ చేసుకుని ఫైల్ యొక్క ఫార్మాట్ ను చూడవచ్చు, ఇన్ఫర్మేషన్ ను పెట్టవచ్చు, ఫైల్ ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయవచ్చు. ఇవాళ మనం వ్యాపారంలో ఐటమ్ లేదా స్టాక్ ను ఎలా మేనేజ్ చేయవచ్చో నేర్చుకున్నా. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వ్యాపార సహాయంతో మీరు మీ స్టాక్ ను సులువుగా మేనేజ్ చేయగలరని అర్థం చేసుకున్నారు. ఇటువంటి వీడియోలు మరిన్ని కావాలంటే వ్యాపార్ యాప్ ను ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. దీనివల్ల మేము కొత్త వీడియోను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి వ్రాసిన బ్లాగులెన్నో మా వద్ద ఉన్నాయి. వీటిని వ్యాపార్ యాప్ లోని బ్లాగ్ సెక్షన్ లో చూడవచ్చు. వాటిపై క్లిక్ చేయడం ద్వారా ఇన్వెంటరీ లేదా ఇతర టాపిక్లపై బ్లాగులను చదవవచ్చు. మీరు వ్యాపార్ యాప్కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని పొందాలనుకుంటే లేదా ఏదైనా సమస్య ఉంటే క్రింద పేర్కొన్న డీటెయిల్స్ ప్రకారం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము మీకు సహాయాన్ని అందిస్తాం. వ్యాపార్తో అనుబంధాన్ని ఏర్పరచుకున్నందుకు ధన్యవాదాలు. హ్యాపీ వ్యాపారి.